జై శ్రీరామ్ ఈ అయోధ్య ఐదు వందల సంవత్సరాలు క్రితం నుండి పోరాడి ముస్లితో మనం అయోధ్య మందిర ఈ నెల ఇరవై రెండున ప్రారంభించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు మురళి నేను టెన్త్ ఎన్డీఆర్ఎఫ్ ఇజీవాడలో నేను వర్క్ చేస్తున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఏడిఆర్సి కోర్సు కలకత్తాలో చేశాను ఎక్వైడ్ డిజాస్టర్ రిస్కు కోర్సు దీని గురించి నేను ఎందుకు చేశామనేది చెప్తాను ఇది లైఫ్ సేవింగ్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ కోర్స్ మేము చేశాము ఈ కోర్సు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అడ్వాన్స్ స్విమ్మింగ్ నేర్పిస్తారు డీప్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తారు చాలా బాగుంటుందండి ఇది కూడా అండి మాకు ఇప్పుడు ఫస్ట్ డీప్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎట్లా అనేది ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మాకు నేర్పిస్తారు ఇది కలకత్తా లోట ఇది ఒక సెంట్రల్ క్లబ్ అని ఉంటుందండి అక్కడ మొత్తం ఎక్విప్మెంట్స్ అలా దగ్గర ఉంటాయండి నెక్స్ట్ మన ఉగ్లి నది కలకత్తాలో కూడా మాకు డీప్ డ్రైవింగ్ చేయించారండి ఇక్కడ ఏంటంటే ఓన్లీ అడ్వాన్స్ స్విమ్మింగ్ స్కిల్స్ని నేర్పిస్తారండి ఈ లైఫ్ సేవింగ్ సొసైటీ ఆఫ్ ఇండియాలో చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మేము ఫస్ట్ మాకు ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో నేర్పిస్తారు నెక్స్ట్ తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద తలాబాలు ఉంటాయండి అందులోటేమో ఉంటాయి ఫ్రెండ్స్ అందులోట ఈ డీప్ డ్రైవింగ్ ఎట్లా చేయాలో అనేది డీప్ డ్రైవింగ్ ఎందుకు చేస్తారంటే ఎప్పుడైనా మనము మేము ఎండయారపు లోట ఉంటామండి ఎక్కడైనా లోట కానీ ఎక్కడైనా మనుషులు చనిపోతే వాళ్ళకి వెతికి తీయడానికి ఈ సిలిండర్ సహాయంతో మనము లోపలికి వెళ్ళి తీయవచ్చును అక్కడ మనకు చెప్తారండి ఎట్లా తీయాలి ఎట్లా మనం చర్చి చేయాలి అక్కడ ఉంటారు కదండి ఫ్రెండ్స్ లోకల్లోట వాళ్ళు ఏ జగాలోటా మనుషులు పడిపోయారని చెప్తే అదే విధంగా మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఈ వెతికి మనము బాడీని తీయవచ్చునమాట అందు గురించి అండి ముఖ్యంగా ఇదే ఇంపార్టెంట్ అండి మా ఎన్డర ఇదే దీని గురించి చాలా చాలా దగ్గర ఈయనకి డ్రైనింగ్ క్లేసులు అంటారండి డ్రోనింగ్ క్లేసులు ఈ డ్రోనింగ్ క్లోచులు అంటే ఎప్పటికప్పుడేనండి ఇక్కడ మీ విజయవాడలో ఉంటామండి చాలా మాకు వెళ్తామండి తీయడానికి బాడీలు తీయడానికి అని గురించేనండి ఇది ఏంటంటే ఇక్కడ మనకి నేర్పిస్తారు ఈ కోర్సులోట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కలకత్తా వెళ్తే అక్కడికి లైఫ్ సేవింగ్ సొసైటీ అని ఇండియన్స్ క్లబ్ అంటే మీకు ఎవరైనా కంట్రీ క్లబ్ అంటే ఎవరైనా మన రైల్వే స్టేషన్ నుంచి బస్సులు చాలా నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయండి అండి నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎట్లా చర్చ చేయాలన్నది మనకి ఇక్కడ నేర్పిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఫస్ట్ ఏంటంటే మనకి ఈ కోర్సులోటేమో ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో నేర్పిస్తారు తర్వాత ఇదిగోటండి తలాబా లాంటివి నేర్పిస్తారు నెక్స్ట్ ఉగ్లీ నది ఉంటుంది కండి ఉగ్లీ నదిలో కూడా మనకి ఒక థర్టీ ఫార్టీ ఫిట్ వరకు మనకి నేర్పిస్తారు ఫ్రెండ్స్ అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే స్కోబా డ్రైవింగు చాలామంది చూసి ఉంటారు చాలామంది చేసి కూడా ఉంటారు అదేంటంటే స్కోబా డ్రైవింగ్ ఏంటంటే ఒక ఫైవ్ టెన్ ఎందుకంటే ప్రొఫెషనల్గా మీరు ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు అయితే వాళ్ళు హండ్రెడ్ ఫిట్ వరకు వెళ్తారండి ఇక్కడ ఇప్పుడు గోవా కానీ ఎక్కడికక్కడ ఉన్నాయండి ఇప్పుడు స్కోబా డ్రైవింగ్ వాళ్ళకేటంటే జస్ట్ ఒక ఫైవ్ ఫీస్ట్ టెన్ ఫిస్ట్ ఫిట్ వరకు తీసుకుని వెళ్తాయండి అప్పటికే మీకు చెవులు ఇవి ఏంటంటే చెవులు గీ గీ పెడతాయండి అదే కానీ ఇవి ఏంటంటే థర్టీ ఫార్టీ ఫిట్ వరకు వెళ్ళాలంటే విక్లేషన్ చేసుకుని వెళ్ళబోల్ వస్తుంది చాలా డేంజర్ కూడా ఉండండి ఇది డేంజర్ ఫ్రెండ్స్ కానీ మాకేటంటే ఇందులోట మేము ఈ ఎండ కాబట్టి ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజల్ని ఎలా కాపాడాలనేది మనకి నేర్పిస్తారు ఇది కూడా అండి ఇక్కడ వాళ్ళు చూడండి చాలా దూరం వరకు మనకు పంపిస్తారు ఈ తలాబులు ఎందుకంటే నేర్చుకోవడానికి ఓల్ని రీల్గా అంటే ఇలాంటి తలాబులు ఉండవండి చాలా ఇప్పుడు కొన్ని కాలువలు ఉంటాయి చూడండి మురికి కాలువలు అందులోటే మనుషులు పడిపోయి చనిపోతూ ఉంటారండి ఈ ఏరియాలో పడ్డారంటే ఆ ఏరియాకి వెళ్ళి మనము తీయవలసి ఉంటుందండి ఇట్లా క్లీ క్లియర్ వాటర్ లోటు ఉండదు కానీ వీళ్ళేటట్టే మనకి నేర్పిస్తారనమాట చూడండి మనకి కింద విక్లేషన్ చేసుకుని వెళ్ళాలి చూడండి బుడకలు కనిపిస్తున్నాయా చూడండి బబుల్స్ వస్తున్నాయి బబుల్స్ ఏంటంటే మనము లోపల మెల్లగా అవా తీసుకొని గాలి తీసుకొని గాలి విడిచిపెడుతుండాలండి చూడండి బబుల్స్ వస్తున్నాయా నేను అయిపోయింది అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళా వచ్చేస్తున్నాను అదే అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనము అలా అటు సీదా ఇల్లు ఒక అలా నడుచుకొని వెళ్ళామండి అక్కడ అలాగ ఉండదండి తిన్నకు దిగాలి ఇక్కడ ఏంటంటే ఒక ట్వంటీ ఫిట్స్ ఫిఫ్టీన్ ఫిట్స్ ఇలాగ ఉంటుందండి ఇది చాలా లోతేట కాదు కానీ జస్ట్ మనకి నేర్చుకోవడానికి కాబట్టి ఇక్కడ మనము నేర్పిస్తాం రండి అదే మన ఏరియాలోటండి నూతిళ్ళంట దిగి చనిపోయినప్పుడు అలాంటప్పుడు ఈ ఎండఆర్ అప్ కానీ మనము మీ అంట తాలికా ఆఫీస్ నుంచి కనుక్కొని ఎండ పిలిస్తే వస్తారండి కంపల్సరీ వచ్చి డెడ్ బాడీలని తీస్తారండి ఇది ఓన్లీ గురించేనండి ఈ కోర్సు మనకి చేయిస్తారు ఇది ఎక్కడంటే కలకత్తాలోటనండి కంట్రీ క్లబ్ అంటారు ఇక్కడ చాలా బాగుంటుందండి మేము కూడాను వీళ్ళకి థర్టీ థౌజండ్ ఇచ్చి మేము ఈ కోర్సు చేస్తామండి ఇది చేయడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా అవగాహన ఉంటే ఎప్పుడైనా మీరు ఇవి అంతే డిపార్ట్మెంట్కి రావాలండి అదే రియల్గా చేయాలంటే స్కూబా డ్రైవింగ్ ఇది కూడా స్కూబా డ్రైవింగ్ అండి నెక్స్ట్ స్కూబా డ్రైవింగ్ చేయాలంటే ఇప్పుడు గోవా లోట ఎక్కడికక్కడే ఉంటాయండి సెంటర్స్ ఆ లోట ఏమో మనము స్కూబా డ్రైవింగు జస్ట్ అవి ఏంటంటే ఓన్లీ తెలుసుకోవడానికేనండి అంతేనండి అవి నెక్స్ట్ ఇదే ఇక్కడ స్విమ్మింగ్ అండి ఆ తలాబులు ఉంటాయి ఎట్లా స్విమ్మింగ్ స్కిల్స్ నేర్పిస్తారండి అడ్వాన్స్ స్విమ్మింగ్ స్కిల్స్ ఉంటాయి అవి ఎట్లా చేయాలి ఏమిటనేది అక్కడ సున్నంగా మనకి ప్రతిదీ మనకి చాలా మంచిగా నేర్పిస్తారండి ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి ఎట్లా మనము ఎవరైనా ఇప్పుడు అనుకోండి వాళ్ళకి ఎలా కాపాడాలి అది అక్కడ సింటో హెడ్టో అని ఉంటాయండి అదిగోటండి వాళ్ళు వేస్తున్నారు అది డ్రిప్ డ్రైవింగ్ అదే లోపల ఉండి లోపల ఆది ములిగిపోతుంటే అదే మనుషులు ములిగిపోతుంటే ఇది ఎట్లా తీయాలనేది అది కూడా అలా బుడకేసి వాళ్ళకి లోపలికి వెళ్ళాలి ఎందుకంటే ముందరళ్ళు వెళ్తే మనకి అదిమేస్తారండి గురించి వాళ్ళకి లోపల లోపల బుడకి వేసి వాళ్ళకి మనకి వెనక తిప్పాలి తిప్పిసి చింటు అని గడ్డం దగ్గర పట్టుకొని మనం తీసుకొని రావాలండి అది నేర్పిస్తారండి ఇవి టాక్టీస్ అండి స్విమ్మింగ్ ఎట్లా ఎట్లా ఎవరికైనా ఒక పది విధాలుగా ఉంటాయండి మనం ఎలాగైనా వాళ్ళకి అంత లోపల ములిగిపోతున్న వాళ్ళకి ఎట్లా కాపాడాలనేది ఇక్కడ ఒకట అడ్వాన్స్గా నేర్పిస్తారండి ఇక్కడ స్విమ్మింగ్ చాలా మంచిగా నేర్పిస్తారండి ఎందుకంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోతారండి ఇదేంటంటే ఈ లైఫ్ సేవింగ్ సొసైటీలోండి ఇది ఓన్లీ ఇండియాకి సంబంధించిందండి ఈ ట్రైనింగ్ సెంటర్ వీళ్ళు ఏంటంటే అన్ని ఇండియాలో ఎన్ని ఎన్డిఆర్ఎఫ్ బెటాలిలో అన్ని బెటాల నుంచి వీళ్ళు తీసుకొని ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ అడ్వాన్స్గా స్కిల్స్ అన్నీ మనకి నేర్పిస్తారు అది ఇది కూడా అండి మళ్ళీ మనకు స్విమ్మింగ్ కూడా నేర్పిస్తారు నెక్స్ట్ డీప్ డ్రైవింగ్ కూడా ఇది ఇప్పుడు డీప్ డ్రైవింగ్ చూడండి ఎవరైనా మన ఇది ఏంటంటే నేర్పిస్తాండి అంత మనకు మనతోటి వచ్చి డీప్ డ్రైవర్స్ వచ్చి వచ్చి రాగాన ఏదైనా ప్రాబ్లం లోపల అయితే వాళ్ళకి ఎలాగ మనము తీసుకొని రావాలనేది ఇక్కడ మనకి నేర్పిస్తారండి అది కూడా అండి అక్కడ మనము సిలిండర్ అవా అయిపోయి వాడికి మన సిలిండర్ నుంచి వాడికి అయితే మన పక్కన ఉన్న వాళ్ళకి డ్రైవర్కి ఎట్లా ఇవ్వాలనేది వాళ్ళు ఇవన్నీ ఈ స్విమ్మింగ్ పూల్లో నేర్పిస్తారండి అండి అంటే ప్రతి దీనికి సిగ్నల్స్ ఉంటాయండి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి చూడండి వాళ్ళు స్టాప్ అనమాట ఎట్లా ఏంటి ఇప్పుడు మనతోటి ఎప్పుడైనా ఎవరికి ఎత్తు డైవర్స్ వెళ్తారు ఆ డైవర్స్కి ఒక డ్రైవర్స్ డైవర్స్ ఎట్లా ఉంటామండి అదే తర్వాత స్విమ్మింగ్ స్కిల్స్ స్విమ్మింగ్ స్కిల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా వెళ్తే కంట్రీ క్లబ్ అని అంటే అక్కడికి బస్సు అక్కడికే వెళ్తుందంటే అక్కడికి వెళ్ళి మనము హోటల్ చాలా తక్కువ రేటు దొరుకుతుంది చాలా ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఇది చాలా బాగుంటుంది ఇది కూడా మా ఫ్రెండ్స్ అండిలో చూడండి స్విమ్మింగ్ పూల్లో ఎట్లా స్కిల్స్ చేయాలన్నది ఏమిటి అన్నది వాళ్ళు అక్కడ ఏమంటే జస్ట్ మనకి తెలుసుకోవడానికి నేను వీడియో మీకు చెప్పానండి ఇదంటే చాలా బాగా అక్కడ నేర్పిస్తారు మీకే ఎవరైనా అవగాహన ఉంటే ఎప్పుడైనా మీరు కలకత్తా వెళ్ళేటప్పుడు కంట్రీ క్లబ్లో కొట్టారనుకో మీకు మ్యాప్లో వచ్చేదండి అక్కడ తక్కువ రేటుకు హోటల్స్ రూమ్స్ కూడా మంచి దొరుకుతాయండి ఇది కూడా మేము ఇతని పేరు వెంకటేష్ అండి మాతో మా బ్యాచ్నండి ఇతను నే నేర్చుకున్నాడు ఇది కూడా నేర్చుతున్నాడు ఎట్లా చేయాలి